हाय फ्रेंड्स ब्लौज ने स्टिचिंग से चूपी इप्ड मुझे ब्लौज फ्रंट पार्ट स्टिचिंग सेवाली मैं चैनल फर्स्ट टाइम चूस लाइक चेंडे शेयर चेंडे सब्सक्राइब चेंडे इप्ड मिडिल पॉइंट एंडिंग एप्पुडु रफ चेसुकोवाली इप्ड किंद शेप डॉट स्टिचिंग सेवाली इप्ड मूडो डॉट वेसुकोवाली रेंडिटिकी मध्यलो चंक भाग डॉट वेसुकोवाली చూసారు కదండి షేప్ పట్టే పర్ఫెక్ట్గా వచ్చింది మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి చాలామంది షేప్ పట్టే అనేది సరిగా రావడం లేదని అడుగుతున్నారు కదండి ఇప్పుడు ఓపెన్ సైడ్ ఇప్పుడు కూడా 3.5 inches పొడవు ఉండేది తీసుకోవాలి మనకు వేరే కలర్ ఉన్నట్లయితే షేప్ పట్టి పైన వేసుకొని స్టిచ్చింగ్ చేసుకోండి ఇప్పుడు ఎక్స్ట్రా పై పెట్టుకొని ఈ విధంగా పైన ఒకసారి గీసుకున్నట్లయితే కరెక్ట్గా స్టిచ్చింగ్ పాయింట్ అనేది కరెక్ట్గా వస్తుంది ఇప్పుడు కింద లైన్ నుంచి స్టిచ్ చేసుకోవాలి ఎక్స్ట్రా క్లాత్స్ ఉన్నట్లయితే క్రాస్ లనేవి కట్ చేసుకోండి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కు వేసి స్టిచ్ చేసుకోవాలి రెండు ఈక్వల్ గా స్టిచ్ చేసుకోవాలి కింద డాట్ ఇప్పుడు కూడా కోన్ షేప్ లో మార్క్ పెట్టుకొని స్టిచ్ చేసుకోండి ఈ విధంగా మనం టు లైన్స్ వేసుకోవాలి मन षेपटी फ्रंट पार्ट तक उसे ऐडी षेपटी ने लास्ट जॉइन इप्ड ओपन मुक् वेस पैन मन रईट सैड तालपटी का बट्टी स्ट्रेट वेस एक्सट्रा चलको एक्सट्रा पंत फोल्ड इप्ड पैक पेको पैन स्टिचाली चोलको एक्सट्रा अंत స్టిచింగ్ పాయింట్ వరకు ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి ఎండింగ్ ఎప్పుడు కూడా రఫ్ చేసుకోండి అలాగే థర్డ్ వేసే దగ్గర మిడిల్ పాయింట్ నుంచి ఒక లైన్ అనే స్టిచ్ చేసుకోవాలి ఇప్పుడు రెండో వైపు కూడా అదే విధంగా స్టిచ్ చేసుకోవాలి నేను ఎప్పుడు కూడా రైట్ సైడ్ మార్కింగ్ చేస్తున్నాను కాబట్టి రాంగ్ సైడ్ అనేది మీరు స్టిచ్ చేసుకోవాలి అది బ్లౌజ్ కటింగ్ ఇన్ తెలుగు సెకండ్ ఛానల్ ఉందండి అది కూడా ఒకసారి చూసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు షేప్ పట్టీని కూడా అదే విధంగా స్టిచ్ చేసుకోవాలి ఇన్విజిబుల్ షేప్ పట్టీస్ కూడా ఉన్నాయి ఒకసారి చెక్ చేయండి వీడియోస్ అనేది రెండు ఈక్వల్గా పట్టుకొని స్టిచ్ చేసుకోవాలి మా వీడియోస్ మీకు యూస్ అవుతుంది అనుకున్నట్లయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి వీడియోస్ని అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే మీకు వీడియోస్ అన్ని నోటిఫికేషన్ అందుతుంది ఎక్స్ట్రా అనేది జాయిన్ చేస్తున్నాను ఈ విధంగా పైకి పెట్టుకొని పైనుంచి ఒక లైన్ స్టిచ్ చేసుకొని ఇప్పుడు జాయిన్ చేసుకుంటే సరిపోతుంది షేప్ అట్టికి ఇప్పుడు పై నుంచి ఒక లైన్ స్టిచ్ చేసుకోవాలి చిన్న చిన్న టిప్స్ పాటించినట్లయితే బ్లౌజ్ అనేది చాలా పర్ఫెక్ట్గా స్టిచ్ చేసుకోవచ్చు ఈ విధంగా టూ లైన్స్ వేసుకోవాలి ఇప్పుడు మనం ఓపెన్ వర్క్ వేసుకోవాలి లెఫ్ట్ సైడ్ ఇప్పుడు కూడా మనకి ఒకసారి పట్టి కాబట్టి కిందకి ఒక ఫోల్డింగ్ అనేది పైకి స్టార్టింగ్ ఎప్పుడు కూడా రఫ్ చేసుకోవాలి ఇప్పుడు మిడిల్ పాయింట్లో ఒక డాట్ అనేది మిడిల్ పాయింట్కి ఈ విధంగా ఫోల్డ్ చేసుకోండి ఇప్పుడు ఎక్స్ట్రా అంతా కూడా కట్ చేసుకోవాలి మెడ భాగం దగ్గర పైన ఒకసారి గోర్త గీసుకోండి కరెక్ట్గా స్టిచ్చింగ్ పాయింట్ ఉంటుంది ఆఫర్కు ఫోల్డ్ చేసుకొని మనం కింద వరకు కూడా ఫోల్డ్ చేసుకోవాలి ఈ విధంగా ఇప్పుడు లోపల నుంచి అయినా స్టిచ్ చేసుకోవచ్చు లేదా పైనుంచి అయినా స్టిచ్ చేసుకోండి నీట్గా ఫోల్డ్ చేసుకోండి కింద కూడా మనం నీట్గా వస్తుంది కింద లైన్ నుంచి స్టార్ట్ చేసుకోవాలి స్టిచ్చింగ్ అనేది
ఇప్పుడు మన హ్యాండ్స్ జాయింట్ చేస్తున్నాను ఎక్స్ట్రా క్లాత్స్ని. ఇప్పుడు పైకి పెట్టుకుని పైన జాయింట్ చేసుకోవాలి, ఎందుకంటే మనకి చంక భాగానికే తగ్గింది కాబట్టి చంక భాగం దగ్గర యాడ్ చేస్తున్నాను ఎక్స్ట్రా క్లాత్ని. ఇప్పుడు కింద ఒక లైన్ అనేది స్టిచ్ చేసుకోవాలి ఎక్స్ట్రా క్లాత్ పైన, క్లాత్ అనేది స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఎక్స్ట్రా క్లాత్స్ని కట్ చేసేస్తున్నాను, క్లాత్స్లు అనేవి టూ హ్యాండ్స్కి కూడా అదేవిధంగా మనం జాయింట్ చేసి కట్ చేసుకోవాలి. క్లాత్స్ని మనం రైట్ సైడ్ వేసుకొని స్టిచ్ చేసుకోవాలి ఎక్స్ట్రా క్లాత్స్ పైన. మనకి పైనుంచి లైన్ వేయడం వల్ల మనకి కుట్లు ఊడిపోకుండా నీట్గా ఉంటుంది. మీరు ఒకవేళ క్రొత్తగా టైలరింగ్ నేర్చుకోవాలనుకున్నట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. ఇవే కాకుండా క్రొత్తగా ఏదైనా నేర్చుకోవాలనుకున్నట్లయితే లాంగ్ ఫ్రాక్స్ కానీ లేదా ఓల్డ్ సారీస్తో లాంగ్ ఫ్రాక్స్ కానీ లంగా జాకెట్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి. నార్మల్ బ్లౌజెస్కి కూడా మనం థ్రెడ్ పైపింగ్ వేస్తున్నాను, అలాగే నెక్ డిజైన్స్ కూడా నార్మల్ బ్లౌజ్తోనే సింపుల్గా కట్ చేసి మన డిజైన్ అదే కూడా చాలా ఉన్నాయి వీడియోస్ అనేది. స్లీవ్ డిజైన్స్ కూడా ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి. ఇప్పుడు కింద ఒక సైడ్ అనేది అంచు కుట్టుకోవాలి. రెండు కూడా అదేవిధంగా స్టిచ్ చేసుకోండి టూ హ్యాండ్స్ కూడా. మనం క్రాస్ కట్ చేసుకోవడం వల్ల నీట్గా ఉంటుంది స్టిచ్చింగ్ చేసేటప్పుడు. చాలామందికి హ్యాండ్స్ జాయింట్ చేసేటప్పుడు సరిగా రావడం లేదని అడుగుతున్నారు కదండి, హ్యాండ్స్ జాయింట్ చేయడం అనేది ఒకసారి చెక్ చేసుకోండి. ఇప్పుడు షోల్డర్ మిడిల్ కటింగ్ అనేది ఎప్పుడు కూడా మిడిల్ పాయింట్ చూసుకోవాలి, అలాగే ఫ్రంట్ పార్ట్ ఎప్పుడు కూడా లోత్ అనేది ఫ్రంట్ పార్ట్కి రావాలి హ్యాండ్స్కి. మెడ సాగకుండా ఉండాలి అనుకున్నట్లయితే షోల్డర్స్ జాయింట్ చేసినప్పుడు కటింగ్ అనేది కట్ చేయకండి. ఇలాంటి చిన్న చిన్న టిప్స్ పాటించినట్లయితే మీకు బ్లౌజ్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. అవి మనం వదిలేసినట్లయితే కట్ చేసినట్లయితే మనకి మెడ భాగం సాగిపోతుంది నార్మల్ బ్లౌజ్కి, అదొకసారి చెక్ చేసుకోండి. మెడ బాగా పెద్దది అయిపోతుంది అనుకునే వాళ్ళు మిడిల్ పాయింట్లో మీరు కట్ చేయకండి షోల్డర్స్ జాయింట్ చేసినప్పుడు. కరెక్ట్గా మనకి షోల్డర్ మిడిల్ పాయింట్ రావాలి, అప్పుడే మన బ్లౌజ్ పర్ఫెక్ట్గా ఉంటుంది. చూసుకోండి ఒకసారి స్టిచ్చింగ్ చేసేటప్పుడు చాలా స్లోగా స్టిచ్ చేసుకోండి. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసినట్లయితే మీకు బ్లౌజ్ చాలా సింపుల్గా అర్థమవుతుంది. మన బ్లౌజెసే కాకుండా బయట వాళ్ళ బ్లౌజెస్ కూడా కుట్టుకోవచ్చు, ఎందుకంటే మన వీడియోస్ చూసి చాలామంది సింపుల్గా కట్ చేసుకొని షాప్ కూడా పెట్టుకుందాం అంటున్నారు చాలామంది. మీరు కూడా అలా ట్రై చేయండి, తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి, ఎందుకంటే మీరు ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది. ఈ విధంగా మనం టూ లైన్స్ వేసుకోవాలి. ఇప్పుడు రెండో వైపు కూడా అదేవిధంగా స్టిచ్ చేసుకోవాలి. లోతు భాగం ఇప్పుడు కూడా ఫ్రంట్ పార్ట్కి రావాలి, అలాగే షోల్డర్ మిడిల్ నుంచి చూసుకోండి. మనకి ఎక్కడి నుంచి అయితే ఎండింగ్ అవుతుందో అక్కడి నుంచి స్టిచ్ చేసుకోవాలి హ్యాండ్స్ జాయింట్ చేసినప్పుడు. రెండు ఈక్వల్గా స్టిచ్ చేసుకోవాలి. చాలామందికి హ్యాండ్స్ జాయింట్ చేసినప్పుడు ఎక్కువ తక్కువ వస్తుంది అంటున్నారు కదండి, మీరు మన కటింగ్లోనే ఒకసారి చెక్ చేసుకొని వేసుకోవాలి మనకి పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ బ్లౌజ్ చూడండి ఒకసారి, మీరు సింపుల్గా అర్థమవుతుంది మీకు ఎలా స్టిచ్ చేయాలనేది. చాలామందికి ఫ్రంట్ పార్ట్ కన్నా బ్యాక్ పార్ట్ పెద్దదిగా వచ్చేస్తుంది అని అడుగుతున్నారు కదండి, మనం బ్యాక్ పార్ట్ కరెక్ట్గా తీసుకున్నట్లయితే ఫ్రంట్ పార్ట్ ఇవన్నీ కూడా కరెక్ట్గా వస్తాయి మనకి. ఇప్పుడు హ్యాండ్స్ మనం ఫోల్డింగ్ చేస్తున్నాను ఈ విధంగా మిడిల్కి. హెమ్మింగ్ వర్క్ మనకి సింపుల్గా చేసుకోవాలనుకున్నట్లయితే మిషన్ లాంగ్ స్టిచ్ వేసుకొని విప్పేసుకోవాలి.
హెమ్మింగ్ వర్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు రెండు ఈక్వల్గా జాయిన్ చేసుకోండి. మనకు మార్కింగ్ ఉన్న దగ్గర నుంచి చూసుకొని వేసుకోవచ్చు. మీకు చూపించడానికే నేను మార్క్ చేస్తున్నాను, ఎందుకంటే మనం కటింగ్లోనే అన్నీ మార్క్ చేస్తాం కాబట్టి చాలా సింపుల్గా స్టిచ్ చేసుకోవచ్చు. అది బ్లౌజ్తో కూడా పని ఉండదు మనకి. అలాగే చంగభాగం కూడా ఒకసారి చెక్ చేసుకొని ఒక మార్కింగ్ చేసుకోండి. అలాగే ఉక్సులు పట్టి అయితే ఉక్సులు పట్టితో మెజర్మెంట్ చూసుకోండి. ఈ విధంగా మనకు లూజ్ ఎంత అవుతుందో ఒక మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు పైన కూడా ఒక మార్క్ చేసుకోండి. ఇప్పుడు పైనుంచి స్ట్రైట్గా స్టిచ్ చేసుకోండి, లూజ్ అనేది చెక్ చేసుకొని. ఫోల్డింగ్స్ లేకుండా చూసుకోండి, మనకు చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. మీరు కూడా ట్రై చేయండి ఈ విధంగా. ఈ విధంగా మనం దగ్గర దగ్గరలో పాదం వెడల్పులో 3 లైన్స్ వేసుకోవాలి. మా ఫస్ట్ ఛానల్ ఏ విధంగా అయితే సపోర్ట్ చేస్తున్నారో మా సెకండ్ ఛానల్ కూడా సపోర్ట్ చేయండి. మీకు ఎలాంటి వీడియోస్ నేర్చుకోవాలనుకున్నట్లయితే అలాంటి వీడియోస్ కోసం మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. మీరు చెప్పిన విధంగా వీడియో కోసం ట్రై చేస్తాను నేను కూడా కామెంట్ తెలియచేసినట్లయితే. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్స్ స్ట్రైట్గా కట్ చేసుకోండి, నీట్గా ఉంటుంది. ఇప్పుడు రెండో వైపు కూడా అదేవిధంగా చెక్ చేసుకొని వేసుకోండి. చూసారు కదండి, ఎక్కువ తక్కువ రాకుండా మనకి పర్ఫెక్ట్గా వచ్చింది బ్లౌజ్ అనేది. మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి. ఇప్పుడు ఒక హ్యాండ్ కుట్టాం కాబట్టి సేమ్ ఈక్వల్గా స్టిచ్ చేసుకోండి. అలాగే చంకభాగానికి ఒక మార్క్ చేస్తున్నాను. తాళపట్టి అయితే తాళపట్టితో మెజర్మెంట్ చూసుకోండి. మీరు లైన్ గీసుకున్నట్లయితే కరెక్ట్గా తెలుస్తుంది మీకు ఎలా స్టిచ్ చేయాలనేది. ఎండింగ్ ఎప్పుడు కూడా రఫ్ చేసుకోవాలి. ఈ విధంగా మనం 3 లైన్స్ వేసుకోవాలి దగ్గర దగ్గరలో. ఒకవేళ మనకు టైట్ అయినా సరే ఇప్పుడు అనుకుంటుంది. ఇప్పుడు ఈ విధంగా మన దగ్గర దగ్గరలో 3 లైన్స్ వేసుకోవాలి. ఎండింగ్ స్టార్టింగ్ కూడా రఫ్ చేసుకోండి, అంటే వెనక్కి ముందుకి రఫ్ చేసుకోవాలి. వెనకాల మనం పైకి ఎత్తుకొని రఫ్ చేసుకోండి. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ని జాయింట్ అనేది కరెక్ట్గా కట్ చేసుకోండి. చూసారు కదండి బ్లౌజ్ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో, ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఈ విధంగా. ఇప్పుడు మనం మెడభాగానికి ముక్కులు వేసుకోవాలి. మెడభాగానికి మీకు లూజ్ అనేది చూపిస్తున్నాను, నడుం లూజ్ అనేది. ఉక్సులు పట్టయితే ఉక్సులు పట్టితో చూసుకోండి లూజ్ని. అలాగే తాళ్ళు పట్టయితే తాళ్ళు పట్టితో పెట్టుకొని చూసుకోవాలి, అప్పుడు మనకు బ్లౌజ్ అనేది తెలుస్తుంది. చూసారు కదండి మనకు లూజ్ అనేది కరెక్ట్గా సరిపోయింది. ఒకవేళ మీకు లూజ్గా ఇంకా ఎక్స్ట్రా మిగిలిపోయింది అనుకున్నట్లయితే మీరు వెనకాల డాట్స్ అనేది టైట్ చేసుకోండి, అదొకటి చేస్తే మనకు సరిపోతుంది. ఇప్పుడు బ్లౌజ్ మెడభాగానికి మెడ ముక్కలు జాయిన్ చేసుకోవాలి. మనం క్రాస్గా కట్ చేసిన ముక్కలను జాయిన్ చేసుకోవాలి. మరీ వెడల్పు వేసుకోకండి, సన్నగా వేసుకోవాలి. ఈ విధంగా క్రాస్గా జాయిన్ చేసుకోవాలి, మరి ఎక్కువ క్రాస్ కట్ చేసుకోకండి.
ఇప్పుడు మనం కాసిన ఇవన్నీ కూడా జాయింట్ చేసుకున్న తర్వాత మనం ఒక సైడ్ అంచు కుట్టుకోవాలి. మనం ఎంత సన్నగా వేస్తే అంత నీట్గా వస్తుంది మెడ భాగానికి. క్రాస్లు అవి ఉన్నట్లయితే కట్ చేసుకోండి. ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్నాం, సన్నగా స్టిచింగ్ చేసుకోవాలి. మనం పొడవుగా ముందుగా ఈ విధంగా ఒక లైన్ అనేది స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు మెడ చుట్టూరు కూడా స్టిచింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మెడ చుట్టూరు కూడా ఈ విధంగా స్టిచ్ చేసుకోండి. అలాగే ఫ్రంట్ రౌండ్ తిరిగే దగ్గర ఒక చిన్న మడత పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. మెడ చుట్టూరు కూడా ఫోల్డింగ్స్ లేకుండా చూసుకొని స్టిచ్ చేసుకోండి. ఆన్లైన్ షాపింగ్ చేయాలన్నట్లయితే కుర్తీస్ కానీ, కిచెన్ వేర్ 1 గ్రామ్ గోళీ ఇవన్నీ కూడా జ్యువెలరీ కూడా షాపింగ్ చేసుకోవచ్చండి. అమెజాన్లోనే ఒకసారి చెక్ చేయండి, లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇచ్చాను వా డీటెయిల్స్ అన్నీ కూడా. ఇప్పుడు రౌండ్ తిరిగే దగ్గర చిన్నగా కట్స్ అనేది పెట్టుకోవాలి. ఈ విధంగా మనకి మెడ అనేది కరెక్ట్గా రౌండ్ తిరుగుతుంది ఈ విధంగా కట్ చేసుకోవడం వల్ల. ఇప్పుడు ఎక్స్ట్రా అంతా కూడా పైకి పెట్టుకుని పైనుంచి ఒక లైన్ స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు చివరి వరకు కూడా ఇదే విధంగా స్టిచ్ చేసుకొని ఫోల్డింగ్స్ లేకుండా చూసుకోండి ఎక్స్ట్రా క్లాత్స్ అనేవి. ఎక్స్ట్రా క్లాత్ అంతా కూడా పైకి పెట్టుకోవాలి ఈ విధంగా. ఇప్పుడు మనం దీనికి లోపల ఫోల్డింగ్ అనేది చేసుకొని మనం హెమ్మింగ్ వర్క్ చేసుకోవచ్చు, లేదా లాంగ్ స్టిచ్తో మనం లోపల ఫోల్డ్ చేసుకొని హెమ్మింగ్ వర్క్ చేసుకోవచ్చు డైరెక్ట్గా, లేదా పైనుంచి లాంగ్ స్టిచ్తో అయినా పైనుంచి ఒక లైన్ స్టిచ్ చేసుకోవచ్చు. మనం హెమ్మింగ్ వర్క్ చేసుకున్న తర్వాత విప్పేసుకోవచ్చు లాంగ్ స్టిచ్ అనేది. మనకి ఫోల్డింగ్స్ లేకుండా చూసుకొని స్టిచ్ చేసుకోవాలి. మీరు కూడా నేను చెప్పిన విధంగా ట్రై చేయండి, కటింగ్ కానీ స్టిచ్చింగ్ కానీ. ఇంకా మీకు ఎక్కడైనా పార్ట్స్ అనేది ఏ సపరేట్ సపరేట్గా కూడా ఉన్నాయి, ఎక్కడైనా పార్ట్స్ అనేది అర్థం కాకపోయినట్లయితే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మన బ్లౌజ్ కటింగ్ ఇన్ తెలుగు సెకండ్ ఛానల్ ఉందండి, అది కూడా ఒకసారి చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ఆల్ వాచింగ్.